ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ఇరవై ఒకటి శుక్రవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నా ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే అయితే మీరు మా వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే కుంభరాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతుందో ఇప్పుడు చూద్దాం తృతీయ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రోజు మీరు సాధారణంగా సానుకూల రోజును కలిగి ఉండవచ్చని ఆశించవచ్చు మీరు సాధారణం కంటే ఎక్కువ ఆశాజనకంగా మరియు ఆత్మవిశ్వాసంతో ఉండవచ్చు ఇది మీకు ఎదురయ్యే ఏదైనా సవాల్ని సులభంగా ఎదుర్కోవడంలో మీకు సహాయపడుతుంది మీ సహజమైన ఉత్సకత మరియు జ్ఞానం కోసం దాహం కూడా ఈరోజు పెరుగుతాయి కొత్తది నేర్చుకోవడానికి లేదా కొత్త అభిరుచిని తీసుకోవడానికి ఇది గొప్ప సమయం ఇంకా మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఈరోజు పాయింట్లో ఉంటాయి వ్యక్తిగత మరియు వృత్తిపరమైన పరిస్థితుల్లో మిమ్మల్ని మీరు స్పష్టంగా మరియు ప్రభావవంతంగా వ్యక్తీకరించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది ఇది ముందుకు సాగడానికి కొన్ని ఉత్తేజకరమైన అవకాశాలు లేదా సహకారాలకి దారితీస్తుంది మీ సామర్థ్యాలపై నమ్మకం ఉంచండి మరియు రోజు యొక్క సానుకూల శక్తిని స్వీకరించండి మీరు మీ ఇంటి నుండి దూరంగా ఒక చిన్న పర్యటనకు వెళ్ళే అవకాశాన్ని పొందవచ్చు మీరు మీ సంరక్షకుడు లేదా తోబుట్టువులతో వెళ్ళవచ్చు ఈమెయిల్ ఫోన్ లేదా టెక్స్ట్ ద్వారా సమర్థవంతంగా కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు జాగ్రత్త వహించండి మంచి శ్రోతగా ఉండడం కీలకం అమ్మకాలు లేదా ఒప్పందాలకి ఈరోజు ముఖ్యమైన రోజు కొత్త ఒప్పందాలు ప్రారంభమవుతాయి పని పట్ల మీ అభిరుచి మరియు అంకితభావం విషయానికి వస్తే ఆరాధకులకి కొరత లేదు ఎందుకంటే మీరు కళల్ని వాస్తవంగా మార్చగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు మీరు గొప్పతనాన్ని సాధించాలనుకుంటే అనుమతి అడగడం మానేయండి ఇక కుంభరాశి వారు ఈరోజు వచ్చే సమస్యల నుండి బయటపడి మంచి శుభ ఫలితాలని పొందడానికి లక్ష్మీ అష్టోత్తర శతనాభవళి స్తోత్రాన్ని పారాయణం చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాలని వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మీరు ఏదైనా సమస్యలతో సతమతం అవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖిన భవంతు